సెక్షన్ 8 ను తాము కోరుకోవడం లేదని కేసీఆర్ ఆ పరిస్థితిని కల్పిస్తున్నారని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజారోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రజారోగ్యం కంటే సచివాలయమే ప్రభుత్వానికి ముఖ్యమంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి నరసింగరావు ఫేస్ టు ఫేస్. అధికార విపక్ష పార్టీల మధ్యన ఇప్పుడు సెక్షన్ 8 రగడ మొదలైంది. సెక్షన్ 8 లోని రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 అధికారాలను ఉపయోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు సూచించగా దీనిపైన అధికార టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన ఎదురుదాడికి దిగుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు నిన్న మాట్లాడుతూ సెక్షన్ 8 లోని అధికారాలను ఉపయోగించుకోవాలి గవర్నర్ అని చెప్పి మీరు డిమాండ్ చేశారు, కానీ అధికార పార్టీ ఏమో మీ పైన ఎదురుదాడింది. బానిస మనస్తత్వం, వేరే వాళ్ళ పెత్తనం పైన పనిచేసే కింద పనిచేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే బుద్ధిని చూపుతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విమర్శల్ని అధికార పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు బానిస మనస్తత్వం అంటే ఎవరిది బానిస మనస్తత్వం? ఇప్పుడు ఫర్ ది లాస్ట్ 10 డేస్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో కనబడకుండా పోయినారు. వారు ప్రగతి భవన్లు ఉన్నారా, ఫామ్ హౌజ్లు ఉన్నారా, లేక ఎక్కడైనా ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతుందా? హీస్ టోటల్లీ డిసప్పియర్డ్. లాస్ట్కు ఒక పరిస్థితి ఎట్లా ఉత్పన్నమైంది కదా అంటే, ముఖ్యమంత్రి గారు కనబడటం లేదు అని చెప్పని కోర్టును ఆచరించే ఒక పరిస్థితి ఏర్పడ్డది. మంత్రులు ఒక వాదన చేస్తూ ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ కలిపి ఉన్నప్పుడు అలాంటి అధికారాలు ఆ గవర్నర్కు వర్తిస్తాయి, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వము ఇక్కడ భవనాలన్నింటినీ కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయింది, ప్రత్యేకంగా అక్కడ పాలన కొనసాగిస్తుంది, అక్కడ ప్రత్యేకంగా గవర్నర్ కూడా నియమించుకున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో గవర్నరు సెక్షన్ 8 అధికారాలు వినియోగించుకోవడము సాధ్యం కాదు, ఆ సోయి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విమర్శల్ని మంత్రులు చేస్తున్నారు. నిజంగా మీరు ఒక న్యాయవాది కూడా, సెక్షన్ 8 ఇప్పుడు ఉపయోగించుకోవడం సాధ్యమవుతుందా? అసలు సెక్షన్ 8 ఏం చెప్తుంది? ఇప్పుడు పునర్విభజన చట్టం ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఓన్లీ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్స్. ఇలా రాష్ట్రాల విభజన జరిగిన తదుపరి ఏదైతే ఉన్నదో, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితులలో గవర్నర్ గారికి ఏదైతే ప్రత్యేకంగా అధికారాలు డెలిగేట్ చేయడం జరిగిందో, దట్ అప్లైస్ టు ఓన్లీ తెలంగాణ గవర్నర్, నాట్ టు ది ఆంధ్ర గవర్నర్. ఇది హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు క్షీణించే పరిస్థితుల్లో ప్రత్యేకంగా డెలిగేట్ చేయబడ్డటువంటి అధికారాలు ఇవి తెలంగాణ గవర్నర్కు డెలిగేట్ చేయబడ్డ పవర్స్, నాట్ టు ది ఆంధ్ర గవర్నర్, నాట్ టు ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తెరమరుగైన తదుపరి మాత్రమే రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లోకి రావడం జరుగుతుందో, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ అనే వారే తెరమరుగైపోతాడు, కనుమరుగైపోతాడు. ఓన్లీ తెలంగాణ గవర్నర్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. ఓన్లీ తెలంగాణ గవర్నర్ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. దీనికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధం లేదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు. ఇది ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేని అంశం. కేవలం హైదరాబాద్ నగరంలో నివాసితులైనటువంటి ఒక ప్రజల యొక్క సంరక్షణార్థం ఏదైతే ఉందో, ఇది రూపొందించినటువంటి ఒక చట్టం. దయచేసి మిత్రులు అది చదువుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి అంటున్నా, అది సెక్షన్ 8 చదువుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి అంటున్నా. దీనికి ఆంధ్ర ప్రాంతమో లేకుండా ఆంధ్ర రాష్ట్ర గవర్నరో ఉమ్మడి రాష్ట్ర గవర్నరో, ఎప్పుడైతే రాష్ట్ర విభజన ప్రక్రియ మీకు అమలు చేయడం జరిగిందో, ఉమ్మడి రాష్ట్ర గవర్నరే తెరమరుగైపోయిండు. ఇలా హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్నది, ఇది తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్నది, తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇలా ప్రజా సంరక్షణ నిర్లక్ష్యం చేయబడ్డప్పుడు, ప్రజారోగ్యం ఏదైతే ఉందో నిర్లక్ష్యం చేయబడ్డప్పుడు, ఇలా గవర్నర్కు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏవైతే సెక్షన్ 8 ద్వారా మరి కల్పించడం జరిగిందో, దానికి తోడు ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఎనీ స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు రికమెండ్ ఇట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇంపోజింగ్ హెల్త్ ఎమర్జెన్సీ. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక రాష్ట్ర పరిస్థితి, హైదరాబాద్ నగర పరిస్థితి, ఇక్కడ ఉండేటువంటి ఒక కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణ చేయటం లోపల, దీన్ని నిలువరింప చేయటం లోపల, తగు వైద్య సదుపాయాలు అందింప చేయటం లోపల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ గారు ఏదైతే ఉందో సెక్షన్ 8తో పాటుగా ఇలా రాష్ట్రపతికి
ఇలా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే విధంగా ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పి నేను పేర్కొంటున్నాను. మొత్తంగా సెక్షన్ 8 ని తాము కూడా కోరుకోవడం లేదు, కానీ అలాంటి పరిస్థితుల్ని ఈ ప్రభుత్వమే తీసుకువస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే తాము సెక్షన్ 8 ని తెర మీదకి తెచ్చినట్లుగా జీవన్ రెడ్డి చెప్తున్నారు. రాజుతో నరసింహరావు, నాంద్రజ్యోతి, హైదరాబాద్.